హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరి కోసం కూడా నేను ఒకసారి కొత్త వీడియో తోటి మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటి అనుకుంటున్నారా? మరి రీసెంట్గా జ్ఞానబాబు మసీద్ మీద మరి సంచలన విషయాలు అయితే బయటపడడం జరిగింది కదా. మరి ఈరోజు జ్ఞానబాబు మసీద్ గురించిన విశేషాలు తెలుసుకుందాం. జ్ఞానవాపి మసీద్, జ్ఞానవాపి మసీదుని ఇప్పుడు రీసెంట్గా ఒక తీర్పుతోటి మొత్తం అందరినీ కూడా మరొకసారి వివాదంలోకి తీసుకురావడం జరిగింది కదా. సో మొన్న అయోధ్య, నేడు జ్ఞానవాపి మసీద్. హిందూ దేవాలయాల్ని పునరుద్ధరించి మరి మసీదులు అయితే కట్టడం జరిగింది కదా. మరి రీసెంట్గా మనం అయోధ్యలో బాలరాముని విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠ అయితే చేసుకోవడం జరిగింది కదా. మరి బాబర్ మసీదు మరి ఆ యొక్క అయోధ్య రామ మందిరాన్ని కూల్చి కట్టడం వల్ల మనం మళ్ళీ తిరిగి అయోధ్యను నిర్మించుకుందాం. మరి ఇప్పుడు జ్ఞానవాపి మసీదు కూడా అదే పద్ధతిలోకి అయితే రావడం జరిగిందనమాట. కాశీ అంటే హిందువులకి ఎంతో పవిత్రమైనటువంటి ఒక పుణ్యస్థలం కదా. ఎంతోమంది మోక్షానికి ప్రసాదించేటువంటి కాశీ విశ్వనాథుని ఆలయం అంటే ఎంతోమందికి ఎంతో ప్రఖ్యాతి చెందినటువంటి, ఎంతోమందికి మొత్తం ప్రపంచం నలుమూలల నుంచి కూడా కాశీకి వచ్చి దర్శనం చేసుకుని విశ్వేశ్వర దర్శనం చేసుకుని వెళ్తూ ఉంటారు. అటువంటి కాశీలో ఈ యొక్క మసీదు అయితే ఉందన్నమాట. కాశీ విశ్వనాథుని ఆలయానికి గోడ పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క మసీదు పేరు జ్ఞానవాపి మసీద్ అని అంటారు. జ్ఞానవాపి అనంటే వాపి అంటే బావి, జ్ఞానము అంటే జ్ఞానము కదా. జ్ఞానము కలిగినటువంటి బావి అనే ఒక అర్థం అయితే కలిగి ఉందంట ఈ యొక్క జ్ఞానవాపి మసీదు పేరు మీద. సో మరి ఈ జ్ఞానవాపి అంత పవిత్రమైనటువంటి మరి శివాలయం పక్కనే ఈ యొక్క జ్ఞానవాపి మసీదు ఎలా వచ్చింది అనేది హిందువుల యొక్క ఆందోళన అనమాట. హిందువుల లెక్క ప్రకారం 16వ శతాబ్దంలో మరి యొక్క ఆలయాన్ని కూల్చి మరి మసీదు కట్టారని చెప్పేసి అయితే చెప్తూ ఉన్నారనమాట. దాని ప్రకారమే సుప్రీంకోర్టులో కేసు అయితే నడుస్తూ ఉంది. కానీ ముస్లింలు ఇదంతా కూడా తప్పు అని చెప్పేసి వాదిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి విషయాలు అన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పేసి మరి సుప్రీంకోర్టులో కేసు అయితే వేయడం జరిగింది కదా. మరి హిందూ మతాలు అందరూ కలిసి మరి యొక్క శివాలయాన్ని పడగొట్టి ఆ యొక్క జ్ఞానవాపి మందిరం నిర్మించారని చెప్పేసి అయితే కేసు అయితే వేయడం జరిగింది. 31 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క కేసు అనేది నడుస్తూ ఉందంట. సో ఎన్నో వివాదాల మధ్య ఈ యొక్క జ్ఞానవాపి మసీద్ అయితే మరి కాశీ విశ్వేశ్వరుని ఆలయం పక్కనే ఈ యొక్క మసీద్ అయితే ఉండడం జరిగింది. దీంతో మరి హిందూ ముస్లింలకు మరొకసారి మరి మరొక యుద్ధంగా అయితే మారడం జరిగింది. మత సామరస్యాన్ని పెంచేటువంటి ఈ యొక్క మరి మత సామరస్యాన్ని కలిగించేటువంటి ఈ యొక్క మసీదు ఆలయానికి సంబంధించినటువంటి వివాదం అయితే ముడిపడి అయితే ఉండడం జరిగిందనమాట. సో మరి ఈ విధంగా ఉండగానే మరి సుప్రీంకోర్టు మరి ఏఎస్ఐకి సంబంధించినటువంటి టీంకి, ఆర్కియాలజీ టీంకి అయితే ఒక పని అయితే అప్పగించింది. ఆ యొక్క మసీదుకి సంబంధించి ఒక వీడియోని అయితే షూట్ చేయమని అయితే పంపించిందంట. సో మరి ఈ యొక్క మసీదు యొక్క విచిత్రం ఏంటంటే కనుక 2 ఎంట్రీలు అయితే ఉంటాయి ఈ యొక్క మసీదుకి. ఒకటి విశ్వనాథుని ఆలయం వైపు ఉంటే, ఇంకొకటి వేరొక చోట అయితే ఉంటుందంట. మరి యొక్క ఒక ఎంట్రీ ఎగ్జిట్ కలిగి ఉన్నటువంటి ఆలయంలో మెయిన్ ఏంటంటే కనుక నందీశ్వరుడు యొక్క విగ్రహం అనేది ఈ యొక్క మసీద్ ఎంట్రీ వైపు అయితే ఉండడం జరిగిందంట. దీంతో నందీశ్వరుడు విగ్రహం ఎప్పుడైనా సరే నందీశ్వరుడు విగ్రహం ఎక్కడుంటుంది? సో శివాలయాన్ని, శివుణ్ణి చూస్తూనే కదా నందీశ్వరుడు ఉంటాడు. సో ఆ విధంగానే నందీశ్వరుడు శివాలయాన్ని చూస్తూ ఉన్నాడని, అక్కడ శివలింగం ఉందని దాన్ని పునరుద్ధరించి మరి ఈ యొక్క జ్ఞానవాపి మసీదు నిర్మించారని చెప్పేసి హిందూ శాస్త్రాల ప్రకారం, హిందూ పురాణాల ప్రకారం మరి హిందూ సంస్థకు సంబంధించిన వాళ్ళందరూ కూడా చెప్తూ ఉండి దాని మీద కేసు అయితే నడుస్తూ ఉందన్నమాట. మరి ఆ విధంగా నడుస్తున్నప్పుడు మరి సుప్రీంకోర్టు కీలకమైన ఆదేశాలు చేయడంతో మరి పురావస్తు శాఖ వాళ్ళు 12 గంటల సేపు ఆ యొక్క మసీదుని వీడియో అయితే తీయడం జరిగింది. వివిధ రకాల యాంగిల్స్లో, వివిధ రకాల మొత్తం చుట్టూ కూడా 12 గంటల సేపు ఆ యొక్క వీడియోని అయితే షూట్ చేయడం జరిగిందంట. ఆ విధంగా వీడియోని షూట్ చేసి ఆ యొక్క వీడియో ఫోటోస్ని అయితే మొన్న డిసెంబర్ 19వ తారీఖున అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఆ యొక్క 12 గంటల వీడియోని మరి సంబంధించినటువంటి వీడియో ఫొటోస్ను ఏముందో చెప్పాలని చెప్పేసి అయితే ఇప్పుడైతే మరి సుప్రీంకోర్టు అయితే మరి తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. మరి ఏఎస్ఐని అయితే ఆదేశించడం జరిగింది. అప్పుడు ఆ ఏఎస్ఐ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఇప్పుడైతే మరి సంచలన నిజాలు అయితే బయటకైతే రావడం జరిగింది.
చెప్తే బాబ్రీ మసీదు కూల్చివేతక ముందే ఈ యొక్క జ్ఞానవాపి మసీదుకు సంబంధించినటువంటి కేసు అయితే ఉండడం జరిగిందంట. బట్ కాకపోతే అప్పటి నుంచి కూడా ఈ కేసు అనేది అంతగా ముందుకు కదలలేదు. మరి 2019లో ఎప్పుడైతే అయోధ్య మీద మరి ఒక తుది తీర్పు వెలువడిందో అప్పటి నుంచి కూడా ఈ యొక్క జ్ఞానవాపి మసీదు తీర్పు అనేది మరి ముందుకైతే కేసు అనేది ముందుకైతే కదలడం జరిగింది. అయోధ్యలో వచ్చినటువంటి ఒక గొప్ప సందేశమే మళ్ళీ ఈ జ్ఞానవాప మసీదుని కదిలించి మళ్ళీ ఆ కోర్టు కేసులు ఇవన్నీ కూడా ముందుకు జరిగి మరి న్యాయస్థానం మరి ఈ యొక్క జ్ఞానవాపి మసీదును వీడియో తీయమని అయితే ఆదేశించడం జరిగింది. ఆ వీడియో తీసినప్పుడు 12 గంటల సేపు ఆ యొక్క జ్ఞానవాపి మసీదుని వీడియో తీసినప్పుడు సంచలన నిజాలు అయితే బయటపడినట్లు మరి రీసెంట్గా మనకు సంబంధించినటువంటి నివేదికలు అయితే తెలుస్తుందన్నమాట. మరి అసలు ఆ నివేదికలో ఏముంది అంటే కనుక మరి ఈ యొక్క ఆలయం అనేది ఈ యొక్క మసీదు కింద మరి కొన్ని శివాలయాలు అలాగే శివలింగాలు అలాగే మరి నంది విగ్రహాలు అలాగే మరి గణపతి విగ్రహాలు ఇవన్నీ కూడా దొరికినాయని అలాగే మరి వేల కాలం నాటి శిలాశాసనాలు కూడా లభించాయని అలాగే మరి శివుడికి సంబంధించినటువంటి ఆధారాలు ఒక పురాతనమైన ఆలయం ఉన్నట్లు ఆధారాలు అన్నీ కూడా లభించినట్లు మనకైతే తెలుస్తుందన్నమాట. దీని ద్వారా ఇప్పుడు మళ్ళీ జ్ఞానవాపి మసీదు యొక్క కేసు అనేది మళ్ళీ పైకి రావడం జరిగింది. ఇది ఒక చర్చనీయాంశంగా అయితే మారడం జరిగింది. మరి ఈ యొక్క జ్ఞానవాపి మందిర్ ప్రదేశంలో హిందూ మత దేవత శివునికి అంకితం చేయబడిన విశ్వేశ్వర ఆలయం ఉందని చెప్పి అయితే చెప్తున్నారు. దీన్ని 16వ శతాబ్దం చివరిలో మహారాష్ట్రకు చెందిన బనారస్ పూర్వ ప్రముఖ బ్రాహ్మణ పండితుడు నారాయణ భట్టతో కలిసి అక్బర్ యొక్క ప్రధాన సభ్యుడు మరియు మంత్రి అయినటువంటి తోడల్మల్ నిర్మించారని అయితే చెప్తున్నారు. ఉపఖండం అంతటా పండితులను ఆకర్షించి బనారస్ను బ్రాహ్మణ సమావేశం గొప్ప కేంద్రంగా స్థాపించడానికి ఈ ఆలయం దోహదపడిందని మహారాష్ట్ర హిందూ మత చట్టబద్ధానికి సంబంధించిన వివరాలు స్పెక్ట్రంపై తీర్పునిచ్చింది. మరి ఈ విధంగా ఆలయాన్ని 16వ శతాబ్దంలోనే నిర్మించడం జరిగిందనమాట. మరి ఆ విధంగా నిర్మించినటువంటి ఆలయాన్ని మరి సెప్టెంబర్ 1669లో ఔరంగజేబు ఆలయాన్ని కూల్చివేయమని ఆదేశించాడని ఆ ప్రదేశంలో ఒక మసీదు నిర్మించబడిందని బహుశా ఔరంగజేబు స్వయంగా కొంతకాలం తర్వాత ముఖ భాగం తాజ్మహల్ ప్రవేశద్వారం మీద పాక్షికంగా రూపొందించబడిందని మసీద్ యొక్క ప్రాంగణంగా పనిచేయడానికి ఆలయం యొక్క పునాది పెద్దదిగా తాకబడలేదు. మరియు దక్షిణ గోడ దాని కసిపెట్టి తోరణాలు బాహ్య అచ్చులు మరియు తోరణాలతో పాటు కిబ్లా గోడగా మార్చబడింది. ఆవరణలో ఇతర భవనాలు రక్షింపబడ్డాయి. మౌలిక ఖాతాల ప్రకారం అపవిత్రత ఉన్నప్పటికీ బ్రాహ్మణ పూజారులు మసీదు ప్రాంగణంలో నివసించడానికి మరియు హిందూ తీర్థయాత్ర సమస్యలపై వారి అధికారాలను వినియోగించడానికి అనుమతించబడ్డారు. ఆలయ అవశేషాలు ముఖ్యంగా స్తంభం హిందూ యాత్రికులకు ప్రసిద్ధ కేంద్రంగా కొనసాగింది. మరి హిందూ దేవాలయాల్లో నిర్మించినటువంటి స్తంభాలని మళ్ళీ తిరిగి పునరుద్ధరించి వాటిని ముస్లిం సంబంధించినటువంటి మసీద్ ఈ యొక్క జ్ఞానవాపి మసీద్ నిర్మాణానికే వాడారని మనకైతే తెలుస్తుంది. ఈ మసీద్ ఔరంగజేబు పేరు మీదుగా అలంగిరి మసీద్గా పిలువబడింది. కానీ కాలక్రమేణా ప్రస్తుత పేరు సాధారణ పరిభాషలో స్వీకరించబడింది. ఇది పక్కనే ఉన్న పవిత్ర జలధార నుండి వచ్చింది కనుక దీన్ని జ్ఞానవాపి అని వాపి అంటే బావి కాబట్టి పవిత్రమైనటువంటి ఒక బావిలా భావించి దీన్ని జ్ఞానవాపి మసీదుగా పేరైతే మార్చడం జరిగింది ఈ యొక్క జ్ఞానవాపికి. సో ఔరంగజేబు కూల్చివేతకు ప్రధాన కారణం ఏంటంటే కనుక ప్రాథమిక ప్రేరణగా మతపరమైన ఆవేశం కంటే రాజకీయ కారణాలను పండితులను ఆపాదించారు. కూల్చివేతకు ముందు మరియు తర్వాత బనారస్తో సహా అనేక దేవాలయాలు ఘాట్లు మరియు గణితాలకు ఔరంగజేబు ఎలా రక్షణ మరియు ఆదరణ ఇచ్చాడో వారు నొక్కి చెప్పారు. ఇయాన్ కోప్లాండో మరియు ఇతర ఔరంగజేబు ధ్వంసం చేసిన దానికంటే ఎక్కువ దేవాలయం నిర్మించినట్లు నిర్ధారించిన ఇక్తిదార్ ఆలయం ఖాన్ మద్దతిస్తారు. ఇండో ముస్లిం వాస్తుశిల్పం యొక్క చరిత్రకారుడు కేథరిన్ అసేస్ బనారస్ జమీందారులకు తరచుగా ఔరంగజేబుపై తిరుగుబాటు చేయడమే కాకుండా స్థానిక బ్రాహ్మణులను కూడా ఇస్లామిక్ బోధనలో జోక్యం చేసుకున్నారని తరచుగా ఆరోపించబడ్డారు. పర్యావసరంగా కూల్చివేత ఒక రాజకీయ సందేశమని ఆమె వాదించి నగరంలో గొప్ప ప్రభావాన్ని కలిగి ఉన్న జమీందారులు మరి హిందూ మత పెద్దలకు ఇది ఒక హెచ్చరికగా పనిచేసింది. ఈ విధంగా మరి ఔరంగజేబు యొక్క శివాలయాన్ని కూల్చేసి మరి బాబ్రీ ఈ యొక్క మసీద్ని జ్ఞానవాపి మసీదుని నిర్మించాడని చెప్పేసి అయితే మరి పురాణాలు అయితే చెప్తూ ఉన్నాయన్నమాట. 16వ శతాబ్దంలో ఇదంతా జరిగింది. మరి ఈ విధంగా జరగడాన్ని ఇప్పుడైతే మరి చారిత్రక ఆధారాలతో మరి అయితే బయటపెట్టడం జరిగిందనమాట. ఇక్కడ దొరికినటువంటి శివలింగాలు కానీ అలాగే మరి గణేష్ విగ్రహాలు కానీ అలాగే ఇంకా ఈ యొక్క లిపి ఏదైతే ఉందో పూర్వశాసనాలు కానీ ఇవన్నీ కూడా మరి గణేష్ ఈ యొక్క ఆలయాన్ని శివాలయాన్ని కూల్చేసి మరి జ్ఞానవాపి మసీదు కట్టారని కాశీలో విశ్వనాథుని పక్కన ఈ యొక్క జ్ఞానవాపి మసీదు కొన్ని 100 సంవత్సరాల నుంచి అయితే ఉందని అయితే దాన్ని శివాలయాన్ని పునరుద్ధరించి ఈ యొక్క నిర్మాణం జరిగిందని అయితే ఇప్పుడైతే వెలుగులోకి అయితే రావడం జరిగిందనమాట.
దీనిపై ఇప్పుడు అందరూ కూడా సర్వత్రా ఎదురు చూస్తున్నారు. మరి అయోధ్యకు వచ్చినట్టే మళ్ళీ అయోధ్య నిర్మాణం చేపట్టినట్లే ఈ యొక్క శివాలయ నిర్మాణం కూడా చేపట్టాలని చెప్పేసి అయితే హిందూ వర్గాలు అయితే పట్టుబడుతూ ఉన్నాయన్నమాట. మరి రానున్న రోజుల్లో మరి దీనికి సంబంధించినటువంటి తీర్పు అయితే వెలువడబోతుంది. ఏదేమైనా కానీ మరి మొన్న అయోధ్య, నేడు జ్ఞానవర్ధ మసీదు ఇలాంటివి ఎన్నున్నాయో మన ఇంకకి మనకి రానున్న రోజుల్లోనే తెలియనున్నాయన్నమాట. ఈ విధంగా మరి హిందూ ధర్మం పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కానీ మరి మనకి ఒక్కొక్కటిగా తెలుస్తూ ఉన్నాయి కదా. మరి ఇంకా ఎన్నో కట్టడాలు ఉన్నాయో మన ఎవరికి తెలియదు అనమాట. చారిత్రక ఆధారాల పరంగా, చరిత్రలో ఉన్నటువంటి ఆధారాల పరంగా మనం హిందూ చరిత్రను వెలికి తీస్తే ఎన్నో వందల హిందూ విగ్రహాలు అయితే బయటపడుతూ ఉన్నాయన్నమాట. ఈ విధంగా బయటపడినటువంటి వాటిలో మనం మన అయోధ్య ఒకటి, ఈ యొక్క జ్ఞానవాపి మసీదు ఒకటి అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి